మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండలి చైర్మన్ స్వామి గౌడ్ మీదకి హెడ్ ఫోన్స్ విసిరేశారు అనేది ప్రధానంగా అధికార పార్టీ చెప్తున్నటువంటి విషయం. ప్రస్తుతం మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎందుకు మీకు ప్రభుత్వం మీద అంత కోపం వచ్చేసింది హెడ్ ఫోన్స్ విసిరేసి? కాదు, పనికిరాని గవర్నర్ ప్రసంగం, కనీస రైతుల కనీస మద్దతు ధర గురించి కానీ రాష్ట్రంలో దళితులు రైతులు నిరుద్యోగులు పడుతున్న బాధల గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. దానికి తోడు ఈరోజు ప్రతిపక్షాలు ప్రతి సంవత్సరం ఏ సందర్భం ఉన్నా సీరియస్ సమస్య ఉంటే పోడియం దగ్గర పోయి ప్లేకార్డు ప్రదర్శించడం ఆనవాయితీ. ఇదే టీఆర్ఎస్ ఎంపీలు గతంలో ఇక్కడ చేసిండ్రు, ఇప్పుడు పార్లమెంట్లో రోజు చేస్తున్నారు. అంటే వాళ్ళు పోడియం దగ్గర పోవచ్చు, మేము పోడియం దగ్గర గవర్నర్ ప్రసంగం బాగలేదు, రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ఇది, ఆ బడ్జెట్ దాన్ని నిరసిస్తూ పోడియం దగ్గర పోదామంటే పోలీసులు అడ్డం పెట్టిండు. ఎన్నట్లేదు, 200 మంది పోలీసులు అసెంబ్లీలో ఉండడం ఫస్ట్ టైం 20 ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు. దానికి మేము ప్రొటెస్ట్ చేయడానికి పోడియం దగ్గర పోదామని ప్లేకార్డు ప్రదర్శన ఫోన్ చేయలేదు. ఆ ఘర్షణలో మార్షల్ చదివడానికి నాకు కూడా కాలు గాయాలైనాయి. ఇప్పుడే దాన్ని ఎక్స్రే కూడా తీయడం జరిగింది, డాక్టర్స్ వచ్చి. అంటే మీకెందుకు గాయమైంది? మార్షల్స్ మేము పోడియం దగ్గర పోదామంటే నిరోధించును, ఇష్టం ఉన్నట్టు మ్యాన్ హ్యాండిల్ చేసిండు. మ్యాన్ హ్యాండిల్ చేయడం కాకుండా ముందు ఫోన్ చేయకుండా చేసాను కాబట్టి ఆ ఘర్షణలో గాయం తాకింది. ఆ టేబుల్ తాకి కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే ఇప్పుడు ఎక్స్రే తీపిస్తున్నాం. అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అసెంబ్లీ నిబంధనలు రూపొందించేటప్పుడే నిరసన గవర్నర్కి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేయడం కరెక్ట్ కాదనేది అధికార పార్టీ చెప్తుంది. గతంలో గవర్నర్ మీద కొట్టడానికి వేరే అధిష్టావ సంగతి, ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి తెలంగాణ ఇష్యూలో అప్పుడు మేము కూడా గడబడి చేసినాం. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేయడానికి ఆయన టేబుల్ ఎక్కిండు. అంతదాకా మేము పోలే కదా. మీరు రైతులకు సంబంధించిన మద్దతు ధర మీద పోరాటం నాది, దానికి సంబంధించి పోలీం దగ్గర పోవాలి ప్లే కార్డు. పార్లమెంట్లో 10 రోజులకెళ్ళి టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర ఎందుకు పోతుండ్రు? ప్రజాస్వామ్యంలో పోడియం దగ్గర పోయి హక్కు చెప్పే హక్కు అందరికీ. పార్లమెంట్ వాళ్ళు ఎందుకు పోతుంది పోడియం దగ్గరికి? మమ్మల్ని ఎందుకు పోనీయలేదు? అందుకనే ఈ గవర్నరే టీఆర్ఎస్ పార్టీ ఒక ఏజెంట్ లాగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆయన బైకాట్ చేయాలి. పనికిరాని ప్రసంగం, ఎక్కడ రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి లేని ఇది ప్రసంగం. ఈ ప్రసంగాన్ని ఒక చిత్తు కాగితంతో సమానం. అంటే ప్రధానంగా ప్రొసీడింగ్స్ రెడీ చేసేటప్పుడే ఎవరైనా ఇట్లాంటి ప్రవర్తన ఉంటే గవర్నర్ స్పీచ్ కావచ్చు, సభలో కావచ్చు, సస్పెండ్ చేయడానికి కూడా వెనకడము అనేది ప్రభుత్వం చెప్పినటువంటి వాదన. మీరు ఈరోజు మైక్ని హెడ్సెట్ని విసిరేసిన నేపథ్యంలో చైర్మన్కి కంటికి గాయం అవడం, ఆయన సరోజిని హాస్పిటల్లో చికిత్స చేసుకోవడానికి కూడా వెళ్ళారు, ఎందుకు ఇట్లాంటి గందరగోళం, ఇంత తీవ్ర స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? అరే 4 సంవత్సరాలు వెయిట్ చేసినావు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుభవిస్తూ రైతు ఆత్మహత్యల కారకమవుతూ నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు కేంద్రం 20 లక్షల కోట్ల బడ్జెట్లో 2 లక్షలు రైతులకు ఇవ్వలేదా? రైతులకు ఇవ్వచ్చు కదా? మోడీ సొమ్మేమని మోడీ అయ్యే సొమ్మిపోయిందా అన్నాడు. అరే నేను కూడా అడుగుతాను, కేసీఆర్ 5 లక్షల కోట్లు ఈ 4 ఏళ్ళు పట్టి బడ్జెట్ పెట్టినావు, నీ ప్రసంగం రైతుల బోనస్ గురించి ఎక్కడ మెన్షన్ చేసినావా? నీ అయ్యే సొమ్ము ఏమైనా పోయిందా? రైతులకు ఇస్తానికి నీ అయ్యే సొమ్ము ఏమైనా పోయిందా? నువ్వు ఏ విధంగా నువ్వు ఇష్టం ఉన్నట్టు మోడీ గాడు గీడు అని మాట్లాడుతున్నాడు. ఈయన మాకు నేర్పవుతున్నది మోడీ ప్రధానమంత్రి పట్టుకొని గాడు అని పిలిచింది మొన్న, గాడు అని రాహుల్ గాంధీ వాడవాడో వీడవాడో అన్నాడు. సభలో మీరు హెడ్ ఫోన్స్ విసిరేయడం తాత్కాలిక యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలనే చేశారా? గతంలో బడ్జెట్ పుస్తకాలతోని స్పీకర్ కొట్టింది ఇదే హరీష్ రావు వాళ్ళ బృందము. పుస్తకాలతో స్పీకర్ మీద దాడి చేసిన వాళ్ళు మేము ఆ విధంగా చేయలే. పోడియం దగ్గర ఫోన్ చేయందు నిరసన వ్యక్తం చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోమటిరెడ్డి చెప్తున్నటువంటి విషయం. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా చేశారు. అప్పుడు ఏమైంది ఈ నిబంధనలు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు.